గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఈ మేరకు 39వ డివిజన్లో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలిగిరి ఇతర నేతలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్దికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని గుంటూరులో పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరి తెలిపారు. ఈ మేరకు నగరంలోని 39వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మిచ్చార్ చైర్మన్ చంద్రగిరి ఏసరత్నం, డిప్యూటీ మేయర్ షజీలా, స్థానిక వైసీపీ నాయకులు మార్కెట్ బాబు తదితరులు పాల్గొని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. జగన్ పరిపాలనలో పేదలందరికీ ఇళ్లు నిర్మించడంతో పాటు అనేక విధాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఇవాళ ప్రతి ఇంట్లో కూడా పథకం వచ్చే పరిస్థితి ఈ సెంటర్లో నెలకొని ఉంది. ఎందుకంటే ఎక్కువగా సెల్యూన్ షాప్స్ ఉన్న వాళ్ళకి ఈరోజు చేదోడు ద్వారా 10,000 రూపాయలు మరి ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇవ్వడం, మరి ముఖ్యంగా వాళ్ళకు కూడా ఏదైనా చిన్న పరిధులు అలా చిన్న చిన్న వస్తువులు సామాన్లు కొనుక్కుంటాం కూడా ఏమి ఇబ్బంది లేకపోవడం, మరి అలాగే అమ్మఒడి కార్యక్రమం మరి తెలుసు, మరి వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా ఈరోజు స్కూల్స్లో పంపించే పరిస్థితి రావడం, మరి ఆర్థికంగా ముఖ్యంగా పేదవాళ్ళందరూ కూడా ఆర్థికంగా అన్ని ఇబ్బందులను తట్టుకొని ఈరోజు హ్యాపీగా ఉన్నారు. కరోనా లాంటి సమయాల్లో కూడా మరి ఇవాళ ప్రభుత్వం చేయూతనిచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చూసినట్టయితే మన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన ఇచ్చారు. ఏదైతే పేద ప్రజలకు పట్టాలు ఇచ్చారో వాటన్నిటిని కూడా త్వరలో అతి త్వరలో చాలా యుద్ధ ప్రాతిపదిక మీద హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయాలని ఒక మహత్తర నిర్ణయం నిన్న తీసుకోవడం జరిగింది. నిజంగా ఇది చాలా శుభ సూచకం. ప్రతి ఒక్క అక్క చెల్లెములకు ఆసరాగా ఉంటున్నారు. అదేవిధంగా మొన్న జరిగిన కాపు నేస్తం ద్వారా కూడా అక్కా చెల్లెములకు కూడా లబ్ధి పొందుతున్నారని ప్రతి ఒక్క మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జగనన్నని గారి కూడా దీవిస్తున్నారు.